మరో అంతర్జాతీయ సదస్సుకి హైదరాబాద్ వేదికైంది. సిఐఐ ఐజీబీసీ ఆధ్వర్యంలో నవంబర్ 1న ప్రారంభమైన ఈ సదస్సు ఇవాళ్లతో ముగియనుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరయ్యారు. అలాగే దేశ విదేశాలకు చెందిన 2,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. CAA IGBC, ఇది 16th ఎడిషన్ ఆఫ్ మన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2018. మనం హైదరాబాద్ HSCC చేస్తున్నాము. ఇది 4th ఎడిషన్ హైదరాబాద్ లో. దీనికి ఆల్మోస్ట్ ఒక 2000 డెలిగేట్స్ రావడం జరిగింది. 8 కంట్రీస్ నుంచి అక్కడ కంట్రీ లెవెల్లో ఉన్న గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్స్ రావడం జరిగింది. అట్లే వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ కూడా రావడం జరిగింది. తర్వాత ఒక 35 మంది గ్లోబల్ స్పీకర్స్, తర్వాత ఓవరాల్ గా 125 స్పీకర్స్ ఈ 3 డేస్ లో ఇక్కడ వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, ఇవన్నిటి గురించి ఇక్కడ చర్చించడం జరిగింది ఇక్కడ. తర్వాత ఎవరైతే రేటింగ్ పోయినారు, గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ అంటే మనకు ఆల్మోస్ట్ 22 రేటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో ఒక 3 రేటింగ్స్ మళ్ళీ మనం రిలీజ్ చేయడం జరిగింది. ఈ రేటింగ్స్ లో ఉన్న ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, స్కూల్ రేటింగ్ అనుకోండి, హోమ్స్ అనుకోండి, కాలేజెస్, హాస్పిటల్స్ అనుకోండి, మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఇలాంటి రేటింగ్స్ పైన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 200 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ ప్రో అంటే గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, సర్వీసెస్, టెక్నాలజీ కూడా మనం ఇక్కడ ఒక 400 ప్రోడక్ట్స్ వరకు మనం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. చాలా మంది ఆల్ స్టేక్ హోల్డర్స్, 25 అసోసియేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ మనకి గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ను ఫుల్ గా సపోర్ట్ చేసినాయి. గ్రీన్ బిల్డింగ్స్ రేటింగ్ అడాప్ట్ చేస్తే మీకు ఇండ్లలో కానీ అంటే ఆఫీస్ లో కానీ ఆల్మోస్ట్ 40% వరకు మీకు ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది, వాటర్ బిల్ ఒక 30% వరకు తగ్గుతుంది, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ చాలా మెరుగవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, మన హెల్త్ కండిషన్ బాగుంటుంది, మన ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది, ఓవరాల్ గా మనకు మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. రాబో కాలంలో డెఫినెట్ గా ప్రతి ఇల్లు కొనేవాడు కానివ్వండి, ఆఫీస్ కొనేవాడు కానీ, రెంట్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, కూడా హాస్పిటల్ పోయేవాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ కు IGBC రేటింగ్ ఉందా అని అడిగే రోజులు త్వరలో రాబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనం బిల్డింగ్ మెటీరియల్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, అప్పుడు కాస్ట్లీ ఉండే. ఇప్పుడు రాను ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ఉండే కంపెనీస్ కూడా గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి కాస్ట్ కూడా తగ్గింది. ఆర్డినరీ బిల్డింగ్ ఉండే కాస్ట్ లోనే మన గ్రీన్ బిల్డింగ్ వచ్చేస్తుంది. రాబోయే కాలంలో ప్రతి వ్యక్తి కూడా తను కట్టబోయే ఇల్లు గ్రీన్ ఉండాలి, కొనుక్కునే ఇల్లు కూడా గ్రీన్ ఉండాలి ఆశిస్తారని కోరుకుంటున్నాం. Indian Green Building Council has done phenomenal work that your former president was able to anticipate and outline a vision, and I'm told that in 2011 he set a target of 1 billion square feet for green buildings, but within a year he had to revise that upwards to 10 billion. That is, I think, a very pertinent comment on how many of us, even those of us who are able to anticipate, underestimate the power of forces beyond our control. I think we are all celebrating the fact that India is one of the top 5 countries, I was told more specifically number 2 in terms of the largest green building footprint, 6.33 billion square feet. ఇవి బులెటిన్ విశేషాలు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ.